ఆమె ఎందుకు మొండిగా? దేశంలో కరోనా ఉగ్రరూపం దాల్చింది. ఒక రోజులో కొత్తగా 3,32,730 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. 24 గంటల సమయంలో 2,263 మంది కరోనా కారణంగా మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విషయానికి వస్తే రోజుకు సరాసరిన సుమారు 10,000 మంది కొత్తగా కరోనా బారిన పడుతుంటే సుమారు 30 నుంచి 40 మంది మరణిస్తున్నారు. వ్యాప్తి రేటు 24.52% ఉంది. క్రిందటి ఏడాది ఇది 17.58% మాత్రమే. అంటే రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా ప్రమాదకరంగా మారిందన్నమాట. అదీ కాకుండా ఈసారి పిల్లలకు యువతకు పెనుంపుగా మారింది కరోనా. ఇలాంటి పరిస్థితుల్లో 10వ తరగతి ఇంటర్ పరీక్షలను రద్దు చేయమని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. వైద్యులు కూడా ఇదే సూచిస్తున్నారు. ఇంతకుముందే ఈ విషయమై ముఖ్యమంత్రికి లేఖ రాసిన తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురువారం నాడు డిజిటల్ టౌన్ హాల్ పేరిట జూమ్ యాప్ ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, వైద్య నిపుణులతో 2 గంటల పాటు సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. అందరిలోనూ పిల్లల ఆరోగ్యం పట్ల ఆందోళన స్పష్టమైంది. ఈ సందర్భంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. 10వ తరగతి ఇంటర్ పరీక్షల రద్దు విషయమై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని ప్రజలు భావించారు. కానీ కమిటీ ఎలాంటి నిర్ణయం ఏమీ తీసుకోలేదు. పైగా నారా లోకేష్ ప్రజలను అనవసరంగా భయపెడుతున్నారంటూ మాట్లాడారు. నిజానికి ప్రజలు భయపడుతున్నది మొదట కరోనాకు, అయితే ఆ తర్వాత భయపడుతున్నది జగన్మోహన్ రెడ్డి మొండితనానికి అని జూమ్ కాన్ఫరెన్స్ లో తేటతెల్లమైంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రాలు 10 ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాయో ఒకసారి చూద్దాం. ఇప్పటికే సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షలు రద్దయిన విషయం అందరికీ తెలుసు. ఇకపోతే దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందుగా 10వ తరగతి పరీక్షలను రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేసిన రాష్ట్రం తమిళనాడు. ఆ తర్వాత పంజాబ్, హర్యానా, తెలంగాణ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, ఒడిశా రాష్ట్రాలు ఇదే బాటలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేశాయి. నిన్నటి వరకు ఊగిసలాడిన మహారాష్ట్ర సైతం పరీక్షలన్నింటినీ రద్దు చేసింది. అంటే దేశంలో 8 రాష్ట్రాలు 10 పరీక్షలను రద్దు చేశాయి. వైసీపీ నేతలు మాట్లాడినట్టు ఇప్పుడు ఈ రాష్ట్రాల సారథులకు చదువు విలువ తెలియదని అనుకోవాలా? జార్ఖండ్, గోవా, కర్ణాటక, మణిపూర్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు పరీక్షలను వాయిదా వేశాయి. ఈ రాష్ట్రాలకు తమ పిల్లల భవిష్యత్తు పట్ల బాధ్యత లేదని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి పట్టిన పంతం గురించి, అందుకు అభంశుభం ఎరగని పిల్లలను కరోనా ముంగిట్లోకి నెట్టడం గురించి మాట్లాడకుండా వైసీపీ నేతలు ఇంకేదో మాట్లాడడం ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు ఆయనకు కనిపించక మానవ. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు నిర్వహిస్తే లేనిపోని ప్రమాదాలని ఈరోజు ఆయన చూపిస్తూ ఏదో విధంగా పబ్బం గడుపుకోవాలని, విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా, వారిని ఇంకా ఆందోళనలకి నెట్టే విధంగా, తల్లిదండ్రులకి ఇంకా ఒక కన్ఫ్యూజన్ లోకి నెట్టే ప్రయత్నం చేస్తూ ఏదో విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజల దగ్గర నుంచి దూరం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి గారి మీద బురద జల్లే ప్రయత్నం చేయడం. విద్యార్థుల సంఖ్య గురించి మాట్లాడే వాళ్లకు కనీస అవగాహన కూడా లేదని అర్థమవుతుంది. ఒక విద్యార్థికి కరోనా సోకితే అతను పాఠశాలకు వెళ్ళొచ్చే బస్సు లేదా ఆటోలో ఎంతమందికి కరోనా సంక్రమించే అవకాశం ఉందో ఆలోచించరా? ఆ విద్యార్థి ఇంటికి వచ్చాక ఇంట్లోని కుటుంబ సభ్యులకు కరోనా వ్యాప్తి చెందే అవకాశం లేదా? అలాంటప్పుడు విద్యార్థి ఒక్కరే అని లెక్క వేయడం ఏంటి? విద్యార్థులు లక్షల్లోనే ఉండొచ్చు, కానీ వారు క్యారియర్లుగా మారితే బాధితులు కోట్లలో ఉంటారు. ఇది కూడా తెలియని వాళ్ళు కరోనాను ఎలా నియంత్రిస్తారు?